నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సీఎం కేసీఆర్ 68వ జన్మదినం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మొక్కలు నాటి కేక్ కట్ చేసిన అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మహబూబ్ నగర్ సభ్యత్వాల ఇన్ఛార్జ్ నాగేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేసి సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేయాలని, యువతను పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదులో భాగస్వామ్యులను చేయాలని, దీనికోసం ప్రతి ఏడాది 9 నుండి 10 కోట్లు కేటాయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్, జెడ్పీటీసీ అన్నపూర్ణ, మండల పార్టీ అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి మరియు 7 మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి ఈ ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారి ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి. మరి అటువంటి కుటుంబాలు మన కదిలిస్తే చాలు 100% పార్టీ సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంటుంది. మన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్లకు అకాలంగా మరణిస్తే 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది కూడా ఇలా పార్టీ కల్పిస్తా ఉంది. ఆ ఇన్సూరెన్స్ కొరకు పార్టీ సంవత్సరానికి దాదాపు 9 నుంచి 10 కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉంది ఇన్సూరెన్స్ వాళ్ళకు. అంటే కార్యకర్తల కుటుంబాలు ఇబ్బంది పడుతారు. ముఖ్యమంత్రి గారు పెట్టిన టార్గెట్ మన నియోజకవర్గానికి 70,000 తగ్గకుండా మనం సభ్యత్వాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైతే 50,000 సంబంధించిన సభ్యత్వాల బుక్కులు మన దగ్గరికి వచ్చినాయి. ఎవరైతే తొందరగా కంప్లీట్ చేసుకుంటారో కంప్లీట్ చేసుకున్న బుక్కులు వాపసు చేసుకుంటారు. నాయకులు దూరం చేసుకుంటున్నారు. దేనికి సపోర్ట్ కొట్టే దీనికి మాత్రం గట్టి కొడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలా, హోదాలో ఉన్న వాళ్ళు మీ మూలంగా పార్టీకి ఇంకా న్యాయం జరగాలి, పార్టీ పెద్ద కావాలి. హోదా ఇవాళ నేనుతో నాతో పాటు ఇలా స్వంతమతో పాటు వేదిక మీద ఉన్న కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మనం మన పదంలో కూర్చున్నాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు తోపులు కాదు. అడవ తీసి పక్కన ఉంటే ఎవడు తోపు కాదు. దేనికి వారికి రాకపోయింటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన రాజకీయాలు తీసుకురావడం జరిగిందో అలాంటి నాయకునికి మనం అందరం